శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు వాస్తులో ఉత్తరం దిక్కును గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఉత్తరం దిక్కుకి దిక్పాలకుడు ఎవరు? కుబేరుడు. కుబేరుడు అంటే ఎవరైనా అంటే దేవతల యొక్క ధనాగారానికి అధిపతి. శ్రీ వెంకటేశ్వర స్వామికే పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాల్సి వస్తే మ్యారేజ్ లోన్ శాంక్షన్ చేసిన ఘనుడు ఈ కుబేరుడు. మామూలు వ్యక్తి కాదు. అంటే సర్వసంపదలు, ధన సంపదలు ఇవన్నీ కూడా చక్కగా రావాలి అంటే, పొందాలి అంటే ఈ కుబేరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కుబేరుడు యొక్క అనుగ్రహం అంటే కనుక ఉత్తరం దిక్కు యొక్క అనుగ్రహం ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఉత్తరం దిక్కు చక్కగా ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు బాగా ఉంటాయి, స్త్రీలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. సంపదలకు స్త్రీలకు సంబంధం ఏంటండి అంటే, ఏమంటే తిప్పి తిప్పి కొడితే మగవాడికి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి చెప్పండి? అసలు మగవాడికి ఎన్ని నగలు ఉన్నాయి? 4 ఉంగరాలు పెట్టుకుంటాడు, 1 బ్రేస్లాట్ పెట్టుకుంటాడు, 1 నగలేసుకుంటాడు, అంతవరకే. మహా అయితే చెవులో పెట్టుకుంటాడు. అంతేగాని మగవాడు రకరకాలుగా వడ్డాణాలు పెట్టుకోవటం, అట్లాగే ఈ వంకీలు పెట్టుకోవడాలు, భుజకీర్తులు అన్నమాట వంకీలు అంటే, అట్లాగే పాపటకు సంబంధించి చంద్రహారాలు అవి వేసుకోవడాలు ఇవన్నీ ఉండవుగా. కాబట్టి సంపదలు ఎక్కువగా ఉంటే అనుభవించేటువంటి అర్హత, హక్కు, అదృష్టం ఉన్నవారెవరు? స్త్రీలు. ఆడవాడుకున్న డ్రెస్సులను చూడండి, పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అనేక వెరైటీలు ఉంటాయి. మగవాడికి ఏముంది చెప్పండి? మా అయితే పంచి కట్టుకుంటాడు, లేదా షార్ట్ వేసుకుంటాడు, లేదా ప్యాంట్ వేసుకుంటాడు. వెరైటీలు ఏమున్నాయి? వెరైటీలు లేవు. కనుక సంపదలు పెరిగే కొద్ది అనిపించే శక్తి స్త్రీలకు ఉంది. కాబట్టి ఉత్తరం దిక్కు బాగుంటే స్త్రీలు సుఖిస్తారని అర్థం. స్త్రీలు సుఖిస్తారు అంటే నగలు, నాణ్యాలు, అట్లాగే చక్కగా వస్త్రాలు కూడా విశేషంగా పొందుతారనేటువంటి అర్థం ఉంది. కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా, అట్లాగే వయోభేదం లేకుండా, ఎటువంటి తేడాలు లేకుండా చక్కగా ఏదో నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. విన్నందుకు ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరామ్, హైదరాబాద్. 9848505084 7905253875. స్వస్తి.